ప్రియ దేవుని బిడ్డలారా, సుదీర్ఘ చరిత్ర కలిగిన మన తిరుసభలో పుణ్య దంపతులుగా పునీత పట్టాన్ని స్వీకరించిన వారిలో గొప్ప ప్రావీణ్యతను సంతరించుకున్న వారు మన పునీత అన్నమ్మ మరియు జ్వాకీములు. పండును బట్టి చెట్టు ఎలాంటిదో చెప్పవచ్చు. అలాగే తల్లి మరియను బట్టి ఆమె తల్లి అన్నమ్మ గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు పునీత అన్నమ్మగారి జీవితం ద్వారా వినయం అనే సద్గుణాన్ని తెలుసుకుందాం. వినయం అనగా మనల్ని మనం తగ్గించుకొని జీవించుట. మత్తయి శుభవార్త 11:29 ప్రభువు ఈ విధంగా పలుకుచున్నారు, నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. వినయం అనే సద్గుణం ఎంతో విలువైనది, అవసరమైనది. వినయం ద్వారా మనం పరలోక రాజ్యానికి అర్హత సాధించవచ్చు. వినయం అనేది సద్గుణాలన్నిటికీ రాణిగా పిలువబడుతుంది. పునీత అన్నమ్మగారు దేవుని పట్ల వినయం, దీనత్వం, విశ్వాసం, నిరీక్షణ కలిగి జీవించిన ఫెయిత్ఫుల్ రెమినెంట్కు చెందినవారు. యావే దేవుడు జెఫన్యా గ్రంథం 3:12 వినయాత్ములను దీనులను మిగులునిత్తునని వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి మన పునీత అన్నమ్మగారు పేదరికంలో జీవిస్తూ తనను తాను తగ్గించుకొని ఒకవైపు దేవుని పట్ల వినయం కలిగి అతని వడంబడిక మీద విశ్వాసం ఉంచి పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించారు. మరోవైపు తన భర్తకు మరియు ఇరుగు పొరుగు వారి పట్ల వినమ్రత కలిగి జీవిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుకుంటూ ప్రభు కృపకు ప్రాప్తురాలైనారు. ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగి తిరుసభ చరిత్రలో ఒక ప్రశంసనీయమైన పుణ్యస్త్రీగా కొనియాడబడుచున్న మన తల్లి పునీత అన్నమ్మగారి మధ్యస్థం ద్వారా ఈ వినయం అనే సద్గుణాన్ని దేవుని పట్ల మన తోటి వారి పట్ల కలిగి జీవించుటకు అనుగ్రహాన్ని దయచేయమని ప్రభుని మనసారా ప్రార్థించుదాము.